పవన్ కళ్యాణ్, నీకు సిగ్గు శరం ఉంటే, నువ్వు మనిషివైతే, నీవు 200,000 పుస్తకాలు చదివి ఉంటే, కనీసం నేను రాసిన పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో అనే ఈ పుస్తకం బొగ్గుల శ్రీనివాస్ నేనే 10 ఏళ్ల క్రితం రాసా. గాజువాక భీమవరంలో 2 చోట్ల నీకు గుండు కొట్టించారు, 2 చోట్ల నీకు గుండు కొట్టించినా కూడా నువ్వు మారలే. పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో అని బుక్ రాశాను నేనే, బొగ్గుల శ్రీనివాస్. ఓకే, ఇప్పుడు నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు అంటే, నువ్వు చదివిన 200,000 పుస్తకాల్లో నీకు ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఎవరు రిపోర్ట్ ఇచ్చారు? కేంద్ర నిఘా వర్గాలు నిన్ను నీకు రిపోర్ట్ ఇచ్చాయి అంటున్నావు. కేంద్ర నిఘా వర్గాలు అంటే ఏంటి? కేంద్ర నిఘా వర్గాలు అంటే ఎన్సీబీ అంట. ఎన్సీబీ అంటే నారా చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు రిపోర్టు. కేంద్రంలో ఒకే ఒక రికార్డ్ బ్యూరో ఉంది, అది ఏంది అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఎన్సీఆర్బీ ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి ఉండదు ఏంది కేంద్రంలో నిఘా వర్గాలు చెప్పిన ఎన్సీబీ, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కాదు, ఎన్సీబీ, నారా చంద్రబాబు నాయుడు బ్యూరో ఉంది, నారా చంద్రబాబు బ్యూరో ఉంది. సో ఆ రిపోర్టు ప్రకారం పవన్ కళ్యాణ్ ఎంతమంది చెప్తున్నాడు, మొదట ఏమో 29,000 పైచిలుకు అంటాడు, ఓకే 30,000 అంటాడు, ఓకే 30,000 మంది తప్పిపోయారు అంటాడు. 30,000 మంది ఎందుకు తప్పిపోయారు అంటే, గ్రామ వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో 200,000 పైన గ్రామ వాలంటీర్లు గ్రామాన ఉన్నారు. వాళ్ళు కరోనా సమయంలో కూడా సేవ చేశారు. అలాంటి గ్రామ వాలంటీర్లు సేవ చేసే సమయంలో, నువ్వు ఫామ్ హౌస్లో హ్యాపీగా నిద్రపోతున్నావు, ఫామ్ హౌస్లో పుస్తకాలు పెట్టుకొని చదువుతున్నట్టు ఫోజులు కొట్టావు, ఫోటో తీసి పక్కన పెట్టేశావు, ఫోజు కొడుతున్నట్టు చదువుతున్నట్టు ఫోజులు పెట్టావు. కానీ ఆ సమయంలో వాళ్ళు గ్రామం వెళ్ళి, గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి సేవా కార్యక్రమం చేశారు. వాళ్ళు ఇచ్చిన కేవలం 5,000కు మాత్రమే, 5,000 రూపాయలకు వాళ్ళు చాలా గొప్ప సేవ చేశారు. ఏపీ రాష్ట్రమంతా అలాంటి వ్యవస్థ, ఒక్కసారిగా ఒక విపత్తు వచ్చినప్పుడు అసలు ఇమ్మీడియట్గా స్పందించిన వ్యవస్థ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది గ్రామ వాలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. తెలంగాణలో అన్ని చోట్ల అసలు ఈ వ్యవస్థ వచ్చినప్పుడు ఏ అధికారులు లేరు, ఏ ఆఫీసర్లు లేరు, ఎవరికి ఎవరు చెప్పాలనో తెలియదు. అన్ని చోట్ల ఎవరికి వాళ్ళు దుప్పటి కప్పుకొని పడుకున్న ఆ సందర్భంలో వాళ్ళు చేసిన గొప్ప సేవకు నువ్వు ఇస్తున్న మాట ఏంటి అంటే, ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, అది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 18,000 మంది మిస్ అయిపోయారు అంట. 30,000 మందిలో 14,000 మంది తిరిగి వచ్చారు అంటున్నాడు. ఎంతమంది మిస్ అయ్యారంటున్నాడు మళ్ళీ, 18,000 మంది మిస్ అయిపోయారు అంటాడు. 30లో 14 తిరిగి వస్తే ఎంత ఉంటాయి, 16,000 మంది మిస్ అయినట్లు ఆయన రికార్డ్ ప్రకారం. కానీ ఆయన 18,000 అని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పిన ఎన్సీబీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఎన్సీబీకి ఫుల్ ఫామ్ తప్పే చెప్పాడు, ఎన్సీబీ అని చెప్పాడు. కేంద్ర నిఘా వర్గాలు నన్ను హెచ్చరించాయి అంటాడు. కేంద్ర నిఘా వర్గాలు నన్ను హెచ్చరించాయి అన్నప్పుడు, కేంద్ర నిఘా వర్గాలు నన్ను హెచ్చరించాయని చెప్తున్నాడు. తిరిగి వచ్చిన వాళ్ళు ఎంత అంటే 14,000 మంది తిరిగి వచ్చారు అంటున్నాడు. 14,000 మంది తిరిగి వచ్చిన రిపోర్ట్ ఎవరిచ్చారు అంటే పోలీసులు చెప్తున్నారు అంటున్నాడు. ఏ పోలీసు దగ్గర 14,000 మంది తిరిగి వచ్చారని, 30,000 మంది పోయి వచ్చారని ఎవరి దగ్గర రిపోర్ట్ లేదు, ఫేకు ఉత్త మాటలు అవి. ఆ మాటలు చెప్పుకొని, ఓకే నువ్వు నిజంగానే అంటున్నావు కదా, నాకు డైరెక్టు కేంద్రం టచ్లో ఉంది, ప్రధానమంత్రి నాకు టచ్లో ఉన్నాడు అంటున్నావు కదా, ప్రధానమంత్రికి నేను చెప్పడానికి నోటి దాకా వచ్చేసి నేను చెప్పలేకపోయాను వీళ్ళ గురించి అని చెప్పావు కదా. వైజాగ్ వచ్చినప్పుడు డైరెక్ట్ చెప్పడానికి ట్రై చేశాను కానీ చెప్పలేకపోయాను, నాకు అడ్డొచ్చింది అన్నావు కదా. ఏం అడ్డొచ్చింది అంటే, ఆడకూతురులు 18,000 మంది ఆడకూతురులు మిస్ అయిపోతే కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం వల్ల మిస్ అయిపోతే నీకు ఏం అడ్డొచ్చింది, నీకు అడ్డు ఎందుకు వచ్చింది అంటే, నువ్వు వేస్తున్న ఈ ఆరోపణ ఫేక్ ఆరోపణ. నీకు డైరెక్ట్ ప్రధానమంత్రి టచ్లో ఉన్నప్పుడు, డైరెక్ట్ కేంద్ర నిఘా వర్గాలే 18,000 మంది మిస్ అయిపోయినారు అని చెప్పినప్పుడు, నువ్వు చెప్పిన లెక్కల మంది 14,000 మంది తిరిగి వస్తే నువ్వు 16,000 మంది చెప్పాల్సిన పోయి, పంచ పాండవులు మంచంకోలే 4 ఉమ్మని 3 ఏళ్ళు చూపించి ఒకరు చూపించారంట. ఆ టైపు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఒక తిమ్ముటకు బురద తలేస్తున్నావు, తుడుచుకోరా అని చెప్పేస్తున్నావు. ఎన్సీబీ రిపోర్ట్ అంట, ఎన్సీఆర్బీ, ఓకే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారము మిస్ అయిపోయినారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయండి. కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడానికి నువ్వు ఎవ్వడివి, నువ్వు ఎమ్మెల్యేవు కావు, కార్పొరేటరు కాదు, సర్పంచువు కాదు, వార్డు మెంబర్వి కాదు, ఎవడివి కాదు నువ్వు.
కేంద్ర వర్గాలు హెచ్చరించాయి. ఓకే, నాకు ప్రధానమంత్రి దగ్గర డైరెక్ట్ కేంద్ర పెద్ద మనుషులతో టచ్లో ఉన్నావు అంటున్నావు. కేంద్ర పెద్ద మనుషులతో టచ్లో ఉన్నప్పుడు ఈ 18,000 మంది అని చెప్పారు కదా, 18,000 మంది మిస్ అయిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? వైసీపీ గవర్నమెంట్లు, దుర్మార్గులు, రౌడీలు, గుండాలు విన్ని ఇన్ని ఏళ్ళు జైలుకు వచ్చారు అన్ని చెప్తున్నావు కదా, నువ్వు డైరెక్ట్ ప్రధానమంత్రికే టచ్లో ఉన్నావు కదా. డైరెక్ట్ ప్రధానమంత్రికే టచ్లో ఉన్నప్పుడు నువ్వు మరి జగన్ జైల్లో ఎందుకు పెట్టించలేకపోయావు? ఇన్ని వస్తున్న ఈ అలిగేషన్లు, ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ నువ్వు ఎందుకు జైల్లో పెట్టించలేకపోతున్నావు? నువ్వు జైల్లో పెట్టించుకోలేకపోతున్నప్పుడు మళ్ళీ ఆ కేంద్రంతో నువ్వు, ఆ కేంద్ర పార్టీతో, ఆ బీజేపీ పార్టీతో నువ్వు ఎందుకు టచ్లో ఉంటున్నావు? ఉట్టి పుణ్యానికి ఎలక్షన్లలో ఓట్లు వేయించి, చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయించడం కోసం, ప్యాకేజీ మింగి ఓట్లు వేయించడం కోసం కులము, మతము, ప్రాంతము అన్ని గాయాలు పూసి ఓట్ల కోసం నువ్వు పడే కక్కుర్తి కాక ఇంకోటి కాదు. నువ్వు మనిషివైతే, నిజంగానే నువ్వు మనిషివైతే చూడు, ఒక్కొక్క వాలంటీర్ నీకు శక్తులై ఏక మేకై కూర్చుంటారు. నీ వీర మహిళలు కాదు, నీ జన సైనికులు కాదు, ఎవరు కాదు, ప్రతి గ్రామంలో ఉన్న వాలంటీర్లు నీ మీద తిరగబడి వారాహి వస్తుంది కదా, నీ వారాహికి ఎంత దెబ్బ వస్తుంది, ఏమొస్తుంది, ఏ విధంగా వస్తుంది, నీవు నీ చంద్రబాబు నాయుడు ఎక్కడ దాచుకుంటారో చూస్తారు తెలిసింది ప్రజలు. నీకు ఇవేమి చూపించారు, నీకు ఎలక్షన్లనే గుద్దేస్తారు, నీకు ఎలక్షన్లో ఎక్కడ గుద్దేస్తారు, నోటా ఓట్లు నాకేసింటే బాగుండు కదా, అని అంటావు. నోటా ఓట్లు కాదు కదా, నీకు నోటా ఓట్లు వచ్చే ఓట్లు నాకే వస్తుంటే బాగుండు కదా అంటావు. నువ్వు ఎక్కడికి, నీకు ఎవడు ఓటేయడు, నీ బ్రతుకు అంతే, నువ్వు కేవలం చంద్రబాబు నాయుడు కోసము ఓట్లు వేయించడం కోసం ఇన్ని ఉత్తి ఆరోపణలు చేస్తున్నావు. నీకు గ్రామ వాలంటీర్లు ఏ విధంగా దెబ్బ కొడతారో అది నువ్వు చూస్తూ ఉంటావు. నువ్వు మళ్ళీ మాట మార్చి నంగనాచి కబుర్లు చెప్తే దాన్ని ఎవ్వడు నమ్మడు. పవన్ కళ్యాణ్ చూసుకోండి, నువ్వు 200,000 బుక్లు కాదు కదా, ఏ నిఘా వర్గాలు ఏం చెప్పాయి, నిఘా వర్గాలు చెప్పిన వాళ్ళ పేర్లు చెప్పు, చెప్పలేవు, ఫేకు. చెప్పేవాడివైతే ఇన్ని రోజులు ఎందుకు దాచావు? నువ్వు ఢిల్లీ వెళ్ళినప్పటి నుంచి ఇన్ని రోజులు ఇన్ని కార్యక్రమాలు జరిగాయి, ఈరోజే ఆ విషయం ఎందుకు గుర్తుకొచ్చింది? జగన్ ఏకవచనంతో ఒక ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ఇప్పటి నుంచి ఏకవచనంతో పలుకుతాను, రెస్పెక్ట్ ఇవ్వను అన్నావు. నిఘా వర్గాలు చెప్పి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే ఆ విషయం గుర్తుకొచ్చేసి ఇప్పుడే ఆ ఏకవచనంతో ఎందుకు సంబోధిస్తున్నావు? నిన్న మొన్న అన్ని ఎవ్రీడే వారాయిలో తిరుగుతున్నావుగా. నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఎన్ని రోజులైంది, అన్ని రోజుల విషయాన్ని ఈరోజు చెప్తున్నావు అంటే ఇది నువ్వంతా రాసిన ఎన్సీబీ నారా చంద్రబాబు నాయుడు, ఎన్సీఆర్బి కాదు, నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్న రిపోర్ట్ నీకు ఇస్తే ఈ విధంగా మరుగు అంటే దానికి అనుకూలంగా నువ్వు మరుగుతున్నావు, దాన్ని ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నా. ఈనాడు పేపర్ ఏం రాస్తా, ఈయన చెప్పింది ఏంది, కేంద్ర నిఘా వర్గాలు నన్ను హెచ్చరించాయి అని చెప్తున్నాడు. కేంద్ర నిఘా వర్గాలు మనకి ఈనాడు పేపర్ ఏం రాస్తా అంటే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి అంటే ఇట్స్ ఏ క్రైమ్. కేంద్ర నిఘా వర్గాల పెద్దలు హెచ్చరించారు అంటే రాజకీయ నాయకులు, పెద్దలు హెచ్చరించారు అంటే అది క్రైమ్ కాదు, అంటే ఇరుకోడు పవన్ కళ్యాణ్ అని కేంద్ర నిఘా వర్గాల పెద్దలు హెచ్చరించాయని దాన్ని అద్భుతంగా చెప్పి చూపిస్తాయి. నువ్వు సీఈసీ చదివినవా, ఎంపీ చదివినవా, బైపీసీ చదివినా, నీ చదువుకే నీకు అర్థం కాదు. నువ్వు ఎలక్ట్రానిక్స్ చదివినవా, మ్యాథ్స్ చదువుతున్నావా, సైన్స్ చదువుతున్నావా, ఏమి నువ్వు చెప్పిన మాటలన్నీ ఊకొడుతూనే ఉన్నారు జనాలు. నిన్ను ఎవడు ఏమంటలేదు కదా, నీకు సంబంధించిన అజ్ఞానపు జన సైనికులు దాని కామెంట్లు షేర్లు చేస్తూ నిన్ను అట్లా చేస్తున్నారు కదా, దాన్ని చూసి నువ్వు వాపును చూసి బలుపు అనుకుంటున్నావు. అది బలుపు కానే కాదు, నువ్వు దాన్ని చూసి యూట్యూబ్లో వ్యూస్ను చూసేసి నువ్వు వచ్చే ఆ జనాలను అగ్బ్రకదబ్బరం చూసేసి నువ్వు అనుకుంటున్నావు. నీకు ఎవడు ఓటేయడు, నీకు ఓటేయడు, నీ చంద్రబాబు నాయుడుకు ఓటేయడు, నీ వల్లంగా నీ చంద్రబాబు నాయుడుకి డ్యామేజ్ కానీ ఇంకో ఇంచు కూడా ఇంకా ఉపయోగం ఉండదు. గాజువాక భీమ వలనే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో నీకు నీ చంద్రబాబు నాయుడికి దిక్కు లేకుండా పోతుంది. కావాలంటే నా పేరు బొగ్గుల శ్రీనివాస్ కానే కాదు, మాట తిప్పి చూడు మళ్ళీ.